ఈ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. దళితులు ఇప్పుడు పోతాను, మేమందరం పవన్ కళ్యాణ్ గారు మేమందరం వెళ్తాను ఉత్తర్ రాయ్ పాడు. దళితులు 10,000 మంది 10,000 ఎకరాలు 29 గ్రామాలు ఆ ప్రాంతంలో దళితులకే, అది మనుషులు కదా. 2019 భూ సీలింగ్ చట్టంలో ప్రభుత్వ భూముల మీద అధికారం ఎవరిదారంటే భూములని పేదవాడదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. భూములని పేదలు మాత్రమే ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, ఏ భూములైనా అనుభవించాల్సింది వాళ్ళు. ఆ రకంగా భూ పంపకం అక్కడో ఇక్కడో కొంతమందికి వస్తే, దళితులకు భూములు ఇస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 15 లక్షల ఎకరాల భూముల్ని దళితుల భూములు, ఇందులో 170% దళితుల భూములు. ఈ దళితుల భూములు అన్నింటినీ, ఈ మా భూములు అన్ని ఎవడమ్మా మగుడుచుంది ఈ భూములు, ఇవి దళితుల భూములు. చంద్రబాబు నాయుడు ఏడు బాబుయే కాదు, ఏడకందరికీ ఖచ్చితంగా దళితులకి న్యాయం జరగాలి తప్ప ఇతర పట్టాదారులకి ఎన్ని రకాలైనటువంటి నష్టపరిహారాలు ఇస్తారో దళితులకు కూడా అంతే నష్టపరిహారం ఇవ్వాల. రాజధాని నిర్మాణం అంటే దళితులు, వారు చెప్పినట్టుగా ఇందాక చెప్పారు, ఇక రాజధానిలో చంద్రబాబు నాయుడు రాజ్యంలో దళితులు బతకలేరు, దళితులు ఉండలేరు, ఆ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. అందువల్ల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇట్లాంటి సభ ఏర్పాటు చేస్తున్నట్టు నిన్న ఉదయం 11 గంటలకు మాకు తెలిసింది. నిన్న ఉదయం దాకా మాకు తెలియదు. నేను మనవి చేస్తున్నా ఈరోజు ఈ రకమైనటువంటి సభ ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటినీ మన ఆంధ్రదేశంలో పెద్దల గోపాల్ గౌడ్ గారు లాంటి, పివి రాజగోపాల్ గారు లాంటి ఇతర పెద్దలందరూ ఉన్నారు వేదిక మీద, వారందరికీ పేరు పేరున మాట ఇస్తున్నాం. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఈ సమస్యల మీద పోరాడతామని చెప్పేసి రైతుల పక్షాన నిలబడతామని చెప్పి వాగ్దానం చేస్తూ నమస్కారం సార్.